Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎవరు వైపు ఉన్నారంట? ఏఎంఎల్ఏలు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళ సుజనా చౌదరి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తానులో మొక్కది. సుజనా చౌదరి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతారు? ఇప్పుడు ఈయనకి ఎలా ఉంటుందంటే, ఈయన మనుషుల్ని అక్కడ నలుగురిని అక్కడ నలుగురిని ప్లాంట్ చేస్తాడు ఈయన. అలాగే ఒక నలుగురిని తీసుకెళ్లి బీజేపీలో పెట్టారు. ఎందుకంటే మీరు గమనించి ఉంటే, ఎన్నికలప్పుడు కానీ ఎన్నికలకి ఫలితాలు వచ్చే మధ్యలో కానీ జాతీయ స్థాయి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన రాతాంతం, ఈవీఎంలని ఏవని ఈవని మొత్తం ఒక కొత్త వ్యవస్థని కేంద్రంలో రూపొందిస్తున్నానని, కొత్తగా ప్రధానమంత్రిని తానే నియమిస్తానని చాలా చాలా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం వచ్చేటప్పటికీ కంగారు పడ్డాడు. ఈయన తప్పులు ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ లోపలేస్తారో అని భయం వేసి మళ్ళీ బీజేపీ ప్రాపకం కోసం మొదలుపెట్టాడు కథ. ఆ క్రమంలోనే ఒక సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, మరి మిగతా కొంతమంది ఎంపీలని బీజేపీకి వలస పంపించాడు ఆయన. నేను అడుగుతా ఉన్నాను, ఒకవేళ సుజనా చౌదరికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో మంచి సంబంధాలు లేకపోతే, నలుగురు ఎంపీలు మీ పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు కదా, మీరు రాజ్యసభలో వీళ్ళని అనర్హతగా ప్రకటించమని ఎందుకు పిటిషన్ వేయలేదని అడుగుతున్నాను నేను. మీ ఎంపీలు మీ అభిష్టానికి వ్యతిరేకంగా మీ పార్టీలో ఎంపీలై, మీ రాజ్యసభ ఎంపీలు మీరు వీళ్ళు వెళ్ళి వేరే పార్టీలో చేరితే అధికారికంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని ఎందుకు ఇవ్వరు? మీరు వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి ఎందుకు చెప్పరు? రాజ్యసభ చైర్మన్ ఎందుకు కోరరు? మీరు అక్కడే తెలిసిపోవట్లేదా సుజనా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవినాభావ సంబంధం, తరతరాల బంధం అక్కడే తెలిసిపోతుంది కదా. 20 మంది టచ్లో ఉండడం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ఫ్లోర్ అసెంబ్లీలో, ఎవరైనా మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే పదవులకు రాజీనామా చేసి వస్తే జాయిన్ చేసుకుంటాం తప్ప నీలాగా పార్టీలని చీల్చేసే కార్యక్రమం కానీ లేకపోతే ఫిరాయింపులు ప్రోత్సహించే కార్యక్రమం కానీ నేను చెయ్యనని చెప్పకపోతే ఇవాళ ఆ పార్టీలో తండ్రి కొడుకు మిగులుతారు. ఆ పరిస్థితి ఉంది అక్కడ. చాలామంది ఒక 4-5 మిగులుతారేమో, ఎందుకంటే ఇంకా ఆయనతో పాటు కలిసి జీవితకాలం ప్రయాణం చేసి బ్యాచ్ ఎవరు ఉండరు, ఆ 4-5 మిగులుతారు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఉండేవారు. ఇవాళ వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారు చెప్తున్న నిజాలు చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటలు వినండి, తెలుస్తుంది ఆ పార్టీలో ఏం జరుగుతుందో. కాబట్టి ఏంటంటే, సుజనా చౌదరి గారు మాట్లాడే మాటలకి పెద్ద వాల్యూ ఏం లేదు. 20 మంది వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు? వాళ్ళకి తెలుగుదేశం అనుభవి వైఎస్ఆర్ అని ఉంటాడు ఆయన. పెంచలేదు తిరుపతి లడ్డు ధర, పెంచే ఆలోచనే లేదని గౌరవ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. ఆ ఆలోచన అనేది ఒక ప్రచారమే, ఒక గ్యాసిప్పే తప్ప, ఒక వదంతే తప్ప, తిరుపతి ప్రసాదం ధర పెంచట్లేదనేది ఆయన కేటగారికల్గా చెప్పిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవడం అనవసరం. అంటే చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదాన్ని, లిక్కర్ని ఒకేలాగా పోల్చేయడంటే దాన్ని బట్టి ఆయన ఏ కండిషన్లో ఉన్నారో అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకి మనకి తిరుపతి ప్రసాదం ఎంత పవిత్రమో, చంద్రబాబు నాయుడుకి లిక్కర్ కూడా అంత పవిత్రం అనమాట. ఆయనకి అంత పవిత్రంగా లిక్కర్ని భావిస్తారు కాబట్టి అందులో ఏమేం చేయాలో బెల్ షాపుల దగ్గర నుంచి అన్ని చేసుకున్నారు వాళ్ళు. అసలు కొంచెం వల్ల మాట్లాడే మాటలకి అర్థం ఉందండి, ఆలోచన అక్కర్లేదా? తిరుపతి ప్రసాదాన్ని మన లిక్కర్ని పోలుస్తాడు ఆయన. అసలు ఆ ప్రపంచంలో లిక్కర్ ధరలు పెరిగినాయి అని బాధపడుతున్న పార్టీ కానీ నాయకుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అదే నిత్యావసర వస్తువా? మందు ఏమన్నా లిక్కర్ నిత్యావసర వస్తువా అండి? ఇప్పుడు ఎవరన్నా ఏదో మందుల ధర పెరిగిందంటే, ఏదో మన వైద్యానికి వాడుకునే మందుల ధర పెరిగిందంటే బాధపడుతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది తాగకపోతే చచ్చిపోతారా? లిక్కర్ ధర పెరిగిందని తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు. బీర్ని హెల్త్ డ్రింక్ అని ప్రకటించిన పార్టీ అది.
వాళ్ళకి వాటి మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండదు. లిక్కరు, ఇసుక, మట్టి, బూడిద, మసారం ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి ఆదాయ వనరులు. ఏం అసలు బూడిద అంటే కూడా మీరు నవ్వుతున్నారు కానీ బూడిద కూడా నిజంగానే అలాగే చేశారు. బూడిద థర్మల్ ప్లాంట్ లో వచ్చిన బూడిదను కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు. లోకేష్, నేను లోకేష్ అంటే మీరు అందరూ ఇంతమంది నమ్మారండి. అదే విషయం, ప్రశ్న మీరే వేసి సమాధానం మీరే చెప్పారు. లోకేష్ ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన రాజకీయ చతురత ఏంటో, ప్రజల్లో ఆయనకున్న బలం ఏంటో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు లోకేష్ తండ్రి చాటు బిడ్డ, తండ్రి చాటు రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తానంతట తాను ఎదిగిన మహావృక్షంలాగా ఎదిగిన ఒక మహానాయకుడు. ఈ రాష్ట్రంలో 50% ఓట్లతో 151 సీట్లు అసెంబ్లీలో, 175కి 25 పార్లమెంట్ సీట్లు, 22 ఆయన అనుకున్న చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యాన్ని కుక్కట వేళ్లతో పెకిలించేసిన పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన నాయకుడు ఆయన. ఒరవలేనితనం తప్ప ఏముంది ఇంకా అంతకన్నా? ఒరవలేకపోతా ఉన్నాడు అంతే. లోకేష్ గారి మాటల గురించి, ఆ కామెంట్ల గురించి మనం కామెంట్ చేయడం అనేది అంత ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పాపం.